left behind here. జలకం ప్యాకేజ్ అందరికి హాయ్ గైస్. ఈరోజు అయితే మనం ఒక లాంగ్ పిగ్ని అయితే తయారు చేయబోతున్నాం అనమాట. సో ఏం లేదు గైస్, నార్మల్గా మైన్క్రాఫ్ట్లో మనకి సో ఒక పిగ్ మీద మనం ఒక్కరమే రైడ్ చేయగలం, అండ్ అది స్లోగా వెళ్తుంది, అది వేరే మ్యాటర్, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి అయితే. సో ఈ డేటా ప్యాక్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఒకవేళ మీరు సర్వర్లో కనుక ఆడుతూ మీ ఫ్రెండ్స్ అండ్ చాలా అంటే మీ ఫ్రెండ్స్ ఒక 4-5 ఉన్నారనుకోండి, సో వాళ్ళతో ట్రావెల్ చేయడానికి అయితే మీకు ఇబ్బందిగా ఉంటుంది, అంటే అందరు కలిసి అయితే వెళ్ళలేరు కదా. సో ఈ డేటా ప్యాక్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ట్రై చేయండి, లింక్ అనేది మీకు 1K లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. సో 1K లైక్స్ అయిపోయిన తర్వాత అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ట్రై చేసి ఇచ్చాను అనమాట. అండ్ దానికి మనకు కావాల్సింది ఫస్ట్ అయితే చాలా పనులు ఉన్నాయి అండి. ఇదేంటి, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, రాగానే మనకి ఎమరల్డ్ ఇచ్చాడు అండ్ ఇవన్నీ అయితే ఓకే. సో ఇప్పుడు మనకి కొన్ని వుడ్ అయితే కావాలి అండ్ మళ్ళా సూరి, ఓకే వుడ్ బ్రెడ్ ఉంది, సో కొంచెం ఫుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో కొంచెం వుడ్ ఇక్కడ వద్దులేండి, సో బయటికి వెళ్తే ఒక పని చేద్దాం, క్రాఫ్టింగ్ టేబుల్ విలేజ్ దగ్గర ఉండొచ్చు కదా మేబీ. సో ఒకసారి చూద్దాం క్రాఫ్టింగ్ టేబుల్ వీళ్ళ దగ్గర ఉందా. సో దానికన్నా ఫస్ట్ అది జైల్ అండ్ పిక్స్ కూడా మనం వెతుక్కోవాలి గైస్. హలో ఓకే ఆర్మర్ ఇస్తావా, ఎంతకే బా ఇంకొక ఎమరల్డ్ గైస్ ఉంటే మనం ఆర్మర్ తీసుకునే వాళ్ళం. ఓకే పర్లేదు, సో మనకైతే ఇంకా వుడ్ దొరకదు కానీ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఫస్ట్ చేసుకుందాం. అండ్ క్యారెట్ కూడా కావాలి. ఓకే సో ఇప్పుడైతే మనం ఫార్మర్ దగ్గరికి వెళ్ళి క్యారెట్ అయితే తీసుకుందాం గైస్. ఇక్కడ ఫార్మర్ ఎక్కడ ఉన్నాడు, హలో ఫార్మర్ బాబాయ్, ఓకే అక్కడే అన్నీ ఉన్నాయి కానీ వీటిలో ఉన్నాయా, నాకు ఇక్కడ క్యారెట్ కనపడట్లేదు వాటిలో. సో చూద్దాం. అండ్ పిక్స్ ఇక్కడే ఉన్నాయి, సూపరు. మనకి రూయిన్ పోర్టల్ కూడా ఉందబ్బా ఇక్కడ, ఏ సూపర్ ఇది, దగ్గరలోనే స్పాను మొత్తం అన్నీ బాగున్నాయి గైస్, మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ ఓకే వీటి అన్నీ వీటే కదా, వీటే ఇవన్నీ. అండ్ క్యారెట్, అరే ఒక్కడైనా క్యారెట్ పెంచుతున్నా ఆడరా, అరే ఒక్కడరా, ఒకటి ఉంటే మనకు సరిపోదు. సో క్యారెట్ అయితే ఎక్కువే కావాలి. ఇక్కడ కూడా వీట్ అండ్ మెలన్ ఉంది. నాకు తెలిసి వీళ్ళు క్యారెట్ ఏం పండించరా ఏంటి గాయస్, నాకు ఇప్పుడే ఒకటి తెలిసింది. సో ఈ మ్యాప్ అంటే ఈ వోల్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ రూయిన్ పోర్టల్ అది ఏదది, హలో ఏదది, ఇక్కడ ఎక్కడ రూయిన్ పోర్టల్ చూశాను, ఎక్కడ నాకు తెలియదు. అండ్ స్పాన్ కూడా ఇక్కడే మ్యాక్స్. అండ్ ఇది చూడండి గాయస్, సో ఇక్కడ మనకి కొంచెం లోపలికి వెళ్తే చూపిస్తాను మీకు. సో ఇది మౌన్మెంట్ సంథింగ్ ఇక్కడ మనకి. సో చూసారు కదా, ఇదైతే మౌన్మెంట్ అనుకుంటా. అండ్ చాలా వరకు అయితే మనకి ఇవి దొరుకుతున్నాయి. సో ట్రై చేయండి, మేబీ ఈ మ్యాప్ అయితే మీకు సీడ్ అయితే చూపిస్తాను ఒక సెకండ్ గైస్. సో సీడ్, ఓకే సో ఇది మనకి సీడ్ అయితే. సో మీరైతే ట్రై చేయండి. అండ్ ఇది 1.16.5 గైస్, 1.18 కాదు, సో ఇది 1.16.5. సో దీనిలోనే మీకు దొరుకుద్ది. అండ్ మన క్యారెట్లు దొరకట్లేదు, సో క్యారెట్లు అయితే మనం తీసుకోవాలి, ఇంకా తప్పదు కదా. ఓకే సో మొత్తానికి అయితే క్రియేటివ్ వచ్చాం. అండ్ ఇప్పుడు మనకి క్యారెట్ అయితే కావాలి. సో క్యారెట్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్, ఓకే సో క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ క్యారెట్ అయితే మనకి స్టాక్ అయితే కావాలి గైస్. క్యారెట్, ఓ సారీ, సో క్యారెట్ అండ్ ఇదైతే స్టాక్ వచ్చేసింది. సో ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ లోపల పెట్టేసి, సో ఏం లేదు గైస్, ఇలా పైన కింద పెట్టేసి మనకైతే వచ్చేసింది చూసారా. సో నాలెడ్జ్ బుక్, బట్ నాలెడ్జ్ బుక్ కాదు ఇది, రిసోర్స్ ప్యాక్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు క్యారెట్ చూసారా ఎంత వచ్చిందో. సో ఈ క్యారెట్ ఇంకా పెద్ద చేయాలంటే మాత్రం, సో ఇలా 3 పెడితే మనకి ఇంకొకటి వచ్చింది. సో ఇది చూడండి ఎంత ఉందో, సో ఇప్పుడు చూడండి ఎంత ఉంటుందో. ఓ నాయన ఓమో, ఒకసారి ఇప్పుడు చూపిస్తాను ఆగండి గైస్. సో ఇప్పుడు మీకు కరెక్ట్ కనపడుద్ది క్యారెట్ ఎండ్ వరకు అయితే. సో ఇప్పుడు కామెడీ ఏంటంటే మనకి యాక్చువల్గా మనకి ఇదిగోండి పిక్ కూడా వచ్చేసింది. అండ్ పిక్కి ఇలా పెట్టేయం కానీ, సో లాంగ్ పిక్ వచ్చింది. అండ్ దీనికి ఇలా పెడితే ఇది అవ్వలేదు, ఓకే వాడైతే అవ్వట్లేదు గైస్. మనం ఇంకొకటి అయితే ట్రై చేద్దాం. అండ్ ఒక క్యారెట్ అయితే వచ్చేసింది. సో ఈ పిక్ మీద ఇద్దరు అయితే కూర్చోవచ్చు గైస్. యాక్చువల్గా నాకు ఇంకొకరు ఎవరు లేరు చూపించడానికి అయితే. సో ఈ పిగ్ మీద మనం యాక్చువల్గా, సో శాడల్ ఇక్కడెక్కడో చూశాను నేను. ఓవర్ నాయన ఎమరల్డ్స్, సో ఇందాకే చూస్తుంటే మనం ఇప్పుడు కొనుక్కునే వాళ్ళం, బట్ పర్లేదు శాడిల్. సో ఒక శాడిల్ అండ్ మనకి క్యారెట్ తోటి, సో ఇది కావాలి. సో చలో ఇప్పుడైతే మనం రైడింగ్కి అయితే కూర్చుందాం. హలో లాంగ్ పిక్ బ్రో, హలో ఓకే. సో ఇప్పుడైతే మనం వీడి మీద కూర్చోవచ్చు అనమాట. ఓకే సో చూసారు కదా గైస్. అండ్ ఇప్పుడు ఒకవేళ మనకి ఇదేంది మనం వెనకాల కూర్చున్నాం, యాక్చువల్గా చిన్న గ్లిచెస్ అయితే జరుగుతున్నాయి గైస్. పిక్ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. హలో, సో ఈ పిక్తో చూడండి గైస్, మనం అయితే కొన్ని ఈజీగా అలా తీసేయచ్చు అనమాట. సో ఈ పిగ్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు దీనికి పెడదాం, ఇది చూడండి లాంగ్ పిగ్. సో ఇది ఎంత ఉందో చూడండి. అండ్ ఇప్పుడు దీని మీద అయితే కూర్చుందాం. సో ఓకే హలో, ఓకే సో సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీని మీద కూర్చుందాం. అండ్ ఇప్పుడు కామెడీ చూడండి గైస్. సో ఏం లేదు, సో మనకి ఇలా తిప్పంగానే ఆ బ్లాక్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి చూసారా వెనకాల. సో మొత్తానికి అది దీనివల్ల లాభం అయితే, అంటే ఈజీగా ఒక ఏరియాని అయితే క్లియర్ అవుట్ చేసుకోవచ్చు మీరైతే. అండ్ ఇప్పుడు చూడండి చూపిస్తాను.
సో ఇలా ఉంది కదా. హలో హలో బ్రో బ్రో కిందకి బా కిందకి బా కిందకి బా కింద అదిగోండి. సో చూసారు కదా మొత్తం సగానికి సగం అలా ఎగిరిపోయింది. సో ఈ మనకి నార్మల్గా పిక్స్ అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేయవు కదా. సో ఈ డేటా ప్యాక్ పిక్స్ అయితే మాత్రం చేస్తాయి అండ్ మీ ఫ్రెండ్స్తో మాత్రం లాంగ్ రైడ్లో వేయచ్చు. కాకపోతే ఇది చాలా చిన్నగా వెళ్తుంది అనుకోండి. ఒకవేళ మీరు ఇదైతే ఒక ట్రైన్ అనుకోని మీరు ఇట్లా తిప్పుకోవచ్చు అనమాట. ఓకే వీటి తగలట్లేదు. ఓకే సో ఇప్పుడైతే చూద్దాం గైస్, ఇంకా పెద్దదేమన్నా వస్తుందేమో మేబీ మన క్రాఫ్టింగ్ టేబుల్. సో ఇలా కాకుండా ఇంకా ఎలా అయినా పెడితే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇలా ఓకే అండ్ ఇది ఇందాక పెద్ద క్యారెట్. ఓ ఎస్, నేను ఇలా ఓకే ఇలా పెట్టేస్తే మనకి నార్మల్గా మూడే వస్తాయి. ఓకే లేదు, సో మనకి పెద్దయే వస్తున్నాయి గైస్. అండ్ ఇవైతే మనం తినచ్చా, మనం తినచ్చా? సో ఇది చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ ఇదైతే చూద్దాం ఎంత పెద్దగా ఉందో. సో ఇదైతే అంత పెద్దది లేదు కానీ అండ్ ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ దీంతో ఏదన్నా కొడితే ఓకే కొట్టచ్చా? లేదు. అలా 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 ఓకే దెబ్బకి లేచిపోయింది. అరే కొట్టచ్చు కదా, ఓకే కొట్టి చూద్దాం. క్యారెట్తో మనం పిగ్ని అది రియల్లీ లాంగ్ పిగ్ని అయితే కొడుతున్నాం అనమాట. సో చూద్దాం ఓకే డ్యామేజ్ ఎంత దారుణంగా తగులుతుంది గైస్, అసలు తగులుతుంది దీనికి. హలో బ్రో ఓకే ఓ ఇదేంటి ఎంత ఉంది, ఇదేంటి క్యారెట్ కన్నా పెద్దగా ఉంది వాయమ్మో. ఒకవేళ దీన్ని ఫర్నెన్స్లో పెట్టి చూద్దాం గైస్ మనం. ఓకే సో ఇప్పుడు ఫర్నెన్స్లో పెట్టేసి ఓకే ఫర్నెన్స్ అండ్ ఇప్పుడు ఫర్నెన్స్లో కొంచెం కోల్డ్ని అయితే దిట్టంగా తగిలిచ్చి సో ఇప్పుడు దీన్ని కుకింగ్కి ఇద్దాం. ఓకే కుక్ అవుతుంది. హే అది కుక్ అవుతుంది బ్రా, కుక్ అవుతుంది ఇది, అలా అవ్వకూడదే. ఓకే సో కుక్డ్ ఫుడ్ యాక్చువల్గా మనం పెట్టింది చాలా పెద్దగా ఉంటే ఇది చాలా చిన్నగా వచ్చింది అనమాట. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దాన్ని కూడా చంపైతే చూద్దాం. సో దీని నుంచి ఎంత పెద్ద వస్తుందో చూద్దాం. యాక్చువల్గా మనకు ఒక కత్తి కావాలి. ఓకే సో చలో ఓకే సెట్. సో దీని నుంచి ఎన్ని వచ్చినాయి? సో అయితే నార్మల్ వచ్చినాయి గైస్ అండ్ ఇవి కుక్ చేసిన అంతే ఉన్నాయి. బట్ దీని సైజ్ అయితే చూద్దాం. సో ఈ సైజ్ చూసారు కదా. సో ఇందాక ఈ క్యారెట్ ఎంత ఉందో, సో ఈ క్యారెట్ ఏదైతే ఉందో, సో ఈ క్యారెట్ కన్నా ఇదే పెద్దగా ఉంది. ఓకే సో ఇప్పుడు రియల్లీ లాంగ్ పిక్ అయితే ట్రై చేద్దాం. సో ఇంకొక పిగ్ అయితే కావాలి మనకి ఇక్కడ యాక్చువల్గా. సో ఇక్కడ ఇంకో పిగ్ అయితే దొరికింది అండ్ దీనికి అయితే పెట్టేసి అండ్ రియల్లీ లాంగ్ పిగ్ అయితే వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు దీన్ని సంపేద్దాం. ఓకే ఇవి చాలా పెద్దగా వచ్చినాయి అండ్ ఈ చాలా పెద్దవి మనం తినచ్చా? ఓకే ఒకసారి తిని చూద్దాం గైస్. ఇవన్నీ అయితే పైన పెట్టేద్దాం. ఓకే సో ఇప్పుడైతే ఇది తిని చూద్దాం. అండ్ ఓకే సో తినేసాడు మనోడైతే. అండ్ ఇది ఎందయ్యా మరీ కామెడీ ఎంత ఉంది రై, దీంతో కొడితే ఇంకా బాగుండేది బట్ తగలట్లేదు. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి ఒక స్లీప్ వేసేద్దాం ఫస్ట్. ది నెక్స్ట్ డే ఓకే సో మొత్తానికి అయితే స్లీప్ వేసాం గైస్ అండ్ మనకి ఎఫ్ఓవి. సో ఇది ఎఫ్ఓవినా? సో ఎఫ్ఓవి అయితే మార్చినందుకు అయితే కొంచెం వింతగా ఉంది అండ్ మనం నా ఇంటిలో పెట్టేసుకుందాం. సో ఇదే మన డిఫాల్ట్. యాక్చువల్గా ఇది ఇంకా డిఫాల్ట్ ఉండింది బట్ నేనే కొంచెం పెంచానమాట. అండ్ ఇప్పుడు యాక్చువల్గా మల్లసూరి, ఏ మల్లసూరి నో నో బిటి హాయ్. ఓకే పర్లేదు, మల్లసూరి అయితే మనల్ని చంపేశాడు గైస్ అండ్ మనం ఇక్కడ స్పాన్ అయితే అయ్యాం. యాక్చువల్గా ఇప్పుడు మల్లసూరి కొట్టాడు బట్ మనం బట్ చూడను గైస్ ఇది ఎంత పెద్దగా ఉందో. దీన్ని తింటే మనకి తినాలంటే ఒక పని చేయాలి, వీడిని ఒకసారి మళ్ళీ కొట్టాలి. హలో హలో ఇంత అగలట్లా? ఓకే సో పెద్ద ఇక్కడ రెండు ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర చిన్నవి. సో లాంగ్ లాంగా? ఓకే ఇదైతే రియల్లీ లాంగ్ అండ్ ఇదైతే లాంగ్ అనమాట. ఓకే పర్లేదు. సో ఇప్పుడైతే రియల్లీ లాంగ్ని కుక్ చేసినా ఓకే, ఇందాక మనం అయితే కుక్ చేసాం బట్ అవి నార్మల్ డిఫాల్ట్గా అయితే వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం తినాలంటే మనం పరిగెత్తాలి, పరిగెత్తాలంటే తిరగాలి, తిరుగుదాం. ఓకే సో మొత్తానికి అయితే కొంచెం అయితే హెల్త్ డ్యామేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు తిని చూద్దాం. ఓకే ఏంది రియల్లీ లాంగ్ లాంగ్ అయిపోయిందండి అట్లట్లా? ఒకసారి క్యారెట్ తిని చూద్దాం గైస్. ఏంది దెబ్బకి తినేసాడు గైస్ క్యారెట్ బట్ హెల్త్ ఏం పెరగలేదు. అండ్ ఇదైతే 3 సైజెస్ ఓకే. సో టోటల్గా 3 సైజెస్ అయితే ఉన్నాయి గైస్, నార్మల్ది అండ్ రియలీ లాంగ్. సో ఓకే లాంగ్ ఒకటి రియలీ లాంగ్ ఒకటి, ఇట్లా మనకి 3 టైప్స్ ఉన్నాయి అల్టిమేట్ అబ్బా. సో దీన్ని పెడదామా తింటదా? సో క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పడేసాం క్రాఫ్టింగ్ టేబుల్ని, సరిపోయింది ఎక్కడ పడేసాం క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే. సో ఇక్కడ ఎక్కడ ఉందో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ ఉంది ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఒక 3 పెద్ద అయితే చేద్దాం. ఓకే సరిపోయింది పో చే,
ఓకే సో ది రియల్లీ లాంగ్ అనేది తీసుకెళ్ళి మళ్ళీ మనం పిగ్కి అయితే పెట్టేద్దాం గైస్. అండ్ ఇప్పుడు శాడిల్ ఏది, ఓకే శాడిల్ అయితే ఉంది. అండ్ కాకపోతే దీన్ని తీసుకెళ్ళడానికి అయితే మనకేం లేదనమాట. సో అది కూడా తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు సో దీన్ని నైను సగం బ్లాక్స్ ఎగరేసింది. సో ఇలా ఎన్ని పెట్టచ్చు ఒకవేళ, ఓకే మనమైతే ఎక్కుతున్నాం కానీ అండ్ ఒకవేళ సర్వర్లో ట్రై చేస్తే మాత్రం ఈజీగా అందరు ఎక్కచ్చు అనమాట. సో ట్రై చేయండి మీరు సర్వర్లో మీ ఫ్రెండ్స్ తోటి అయితే కొంచెం కామెడీగా అయితే ఉంటుంది. అండ్ నాకు మాత్రం ఇది క్లియర్ చేసుకోవడానికి అయితే బాగా పనిచేస్తుంది గైస్. సో ఇలా మనకి చాలా సేఫ్ పట్టిద్ది అనమాట క్లియర్ చేయడానికి. ఇదైతే బాగా నీట్గా క్లియర్ చేసేస్తుంది చూసారా. కాకపోతే కొంచెం మనం ఎక్కువసేపు అయితే తిప్పుతా ఉండాలి, ఇలా తిప్పుతా ఉండాలి. సో తిప్పడం మాత్రం తప్పదు కానీ కాకపోతే క్లియర్ అయితే అయింది మనకి, అదే మెయిన్ హ్యాపీనెస్. కాకపోతే దీన్ని చంపితేనే మరీ దారుణంగా పెద్ద వస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా దీన్ని ఒకసారి మళ్ళీ అయితే లేపేద్దాం. హలో, ఓకే కదా అది అది ఓరు నాయన ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, తిప్పుతానే ఉంది. నువ్వు బతకూడదు బ్రో. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓకే జస్ట్ నిండిపోయింది అనమాట మనకి, పర్లేదు. సో మొత్తానికి అది గైస్ వీడియో అయితే మీకైతే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ట్రై చేయండి ప్రతి ఒక్కరు. అండ్ లింక్ మీకు 1K లైక్స్ అయిపోగానే అయితే మీకు టార్గెట్ పెడుతున్నా. సో 1K లైక్స్ అయిపోగానే లింక్ అయితే వచ్చేస్తుంది అనమాట సూపర్ ఫాస్ట్గా. సో మీరు కూడా సూపర్ ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా ఎవరైనా చేయకపోతే అండ్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను కొత్తలో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అండి. దీన్ని బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా.